మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఐపీఎస్ మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ క్రమంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై లోతట్టు ప్రాంతాలను ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలను తనిఖీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అధిక వర్షాల దృష్ట్యా రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు కుంటలు వాగులు నదుల వద్ద ప్రమాదకర స్థాయిని పరిశీలించి రక్షణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మెదక్ జిల్లా ప్రజలందరికీ ఒక విన్నపం. రెండు రోజుల నుంచి వర్షం బాగా పడుతున్నాయి. దానివల్ల డ్యామ్స్ కుంటలు చెరువులు ఇవన్నీ కూడా నిండిపోవడానికి ఆస్కారం ఉంటున్నాయి. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. తర్వాత పోలీస్ సిబ్బంది అందరూ కూడా పాట్రోలింగ్ ప్లస్ చెకింగ్ కూడా చేస్తున్నాము. ఏదైనా ప్రాబ్లం ఎవరికైనా ఉంటే వెంటనే 900కి కాల్ చేయండి, లేదంటే ఏదైనా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి కాల్ చేయండి. ఎస్ఐ నంబర్స్ ఉంటే ఎస్ఐ నంబర్స్కి కాల్ చేయండి, మనం వెంటనే అటెండ్ చేస్తాము. తర్వాత ఈ చెరువులు ఈ వాటర్ బ్రిడ్జెస్ దగ్గర ఎక్కడ కూడా నీళ్ళు ఎక్కడ వాటర్ ఓవర్ఫ్లో అవుతున్నాయో అక్కడ దగ్గర వెళ్ళదని కోరుకుంటున్నాము. తర్వాత కూలిపోయిన సిచ్యువేషన్లో ఉన్న ఇల్లు తర్వాత గుడిసెలో ఏమైనా ఉంటే అక్కడ ఉండకుండా వర్షానికి కూలిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ ఉండకుండా మంచి ప్లేస్కు సేఫ్టీ అన్న ప్లేస్కు వెళ్ళాలి